హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకొని మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మీరు బియ్యం కాకుండా బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఒక గ్లాస్ బియ్యానికి 10 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మేము ఈ మిక్సీ పట్టుకునేటప్పుడే గ్లాస్ ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటా అలాగా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకున్నాము. తర్వాత రిమైనింగ్ 8 గ్లాసెస్ అందులో వేసుకొని వాటర్ని బాగా మరగబెట్టుకున్నాము. గ్లాస్ వాటర్కి 1/2 గ్లాసు సగ్గు బియ్యాన్ని కూడా మేము నానబెట్టుకున్నామండి. వాటర్ కొంచెం బాగా మరిగిన తర్వాత ఆ సగ్గు బియ్యాన్ని కూడా అందులో వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఆ సగ్గు బియ్యం ఎట్లా ఉడికినాయి అని మనకు తెలిసేయడానికి అవి పైకి తెలిపినాయి కదా, అవన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి. అలా వెళ్తే ఆ సగ్గు బియ్యం అన్నీ బాగా ఉడికిపోయినట్లు. అలా ఉడికిపోయిన తర్వాత మనం అందులో 1/4 పచ్చిమిర్చి, 2 ఇంచెస్ అల్లం, జీలకర్ర అందులో వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి అది. ఫస్ట్ ఆ పిండిని మనం పట్టాం కదా, ఆ పిండిని అందులో వేసుకొని బాగా ఉండలు కట్టకుండా బాగా తిప్పుకుంటూ ఉండాలి. చిక్కబడేంత వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలి. అది బాగా చిక్కబడిన తర్వాత మనం దంచిపెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం జీలకర్ర, అదే ఆ ముద్దని అందులో వేసుకొని కొంచెం నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పాలండి. నేను చూపిస్తాను వీడియోలో అలా వచ్చేంత వరకు పిండిని అలా అయ్యేంతవరకు మనం తిప్పుకొని పెట్టుకోవాలి వడియాలు. మనం ఇంకొక 2 మినిట్స్లో అట్లా దించేస్తాం అన్నప్పుడు మనము చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర నువ్వుల్ని అందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని అది చల్లారకు ముందే మనం దాన్ని వడియాలుగా పెట్టేసుకోవాలి. మేము అలా ఒక గ్లాస్ పెట్టుకున్నాము ప్రస్తుతానికి, తర్వాత మళ్ళీ రేపు ఇంకో గ్లాస్ అట్లా పెట్టుకుంటాము. మేము అటన్నిటినీ పెట్టుకొని 1-2 డేస్ ఎండలో ఆరబెట్టిన తర్వాత బాగా ఎండిపోతాయండి. ఎండిపోయిన తర్వాత మీకు అవి ఎలా వస్తాయో కూడా ఇందులో ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను. చాలా బాగా అయితే వస్తున్నాయి. పిండి కనుక మనం అలా చేస్తే గ్లాస్ పిండికి 8 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. చూసారు కదా వడియం ఎంత బాగా వస్తుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది.